అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. వైసీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తయి ఎన్నికల ప్రచారాన్ని జరుగుతున్న నేపథ్యంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా తుది దశకు చేరుతున్న నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గారు మనతో పాటు ఉన్నారు. ఇవాళ ఎన్నికల నేపథ్యంలో తిరుపతిలో అభ్యర్థి ఎంపిక ఎలా ఉంటుందని భావిస్తున్నారు? మీరు ఏ విధంగా పరిగణిస్తారు? ఇప్పటి వరకు తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 5 సంవత్సరాల నుంచి నేనే, ఇప్పుడు నేనే, రాబోయేది నేనే, దాంట్లో ఎలాంటి సందేహము లేదు. జనసేన పొత్తులు వచ్చింది కాబట్టి, ఒకవేళ తిరుపతి అనేది బలిజల సీటు కాబట్టి వాళ్ళతో కూడా సంప్రదించి, ఇద్దరు సంప్రదించి ఒక నిర్ణయానికి వస్తే తప్పకుండా తెలుగుదేశం పార్టీ విజయం కానీ జనసేన పార్టీ విజయం కానీ తిరుపతి నగరంలో తిరుగులేదు అనేదానికి ఈ పొత్తులు అనేది చూస్తున్నారు. అంత తప్పనిచ్చి తిరుపతిలో తెలుగుదేశం పార్టీ, జనసేన అలయన్స్ కానివ్వండి, లేదు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, విజయం అనేది తథ్యం. మీరు ఇది చివరి అవకాశంగా తన కల్పించమని చెప్పి ఆశిస్తున్నట్లుగా ఆరోపణ వస్తూ ఉంది, దాన్ని ఎలా భావిస్తారు? అవును, ఇప్పుడు నేను లాస్ట్ టైం ఎలక్షన్ నిలబడినాను, మళ్ళీ ఇప్పుడు కూడా నేను ఇప్పుడు సీనియర్ సిటిజన్ అయ్యాను కాబట్టి ఇది నాకు, ఎందుకంటే లాస్ట్ టైము చిన్న మ్యానిపులేషన్ కానీ అది నేను ఓడిపోలేదు కాబట్టి, అటువంటిది నేను ఆ మచ్చ ఏదైతే వచ్చిందో ఆ మచ్చను తొలగించుకొని ఈ రోజున నేను క్లీన్ అండ్ గ్రీన్ చిట్తో ఉండాలనేదే నా ఆశ కాబట్టి ఆ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. తప్పకుండా నేను అభ్యర్థిని, తెలుగుదేశం పార్టీ తరఫున నేనే మొట్టమొదటి అభ్యర్థి, దాంట్లో అయితే ఎవరు సందేహపడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకొని తిరుపతి తెలుగుదేశం పార్టీకి ఇస్తే నేనే అభ్యర్థి, నేనే గెలవబోయేది, నేనే రాబోయే ఎమ్మెల్యే అని కూడా ఘంటాపథంగా చెప్పగలను. టీడీపీ తరఫున తాను ఆశిస్తున్నాను, మరొకరికి అవకాశం ఉండదని చెప్పి పేర్కొంటూ వీడియో జర్నలిస్ట్ మణితో రవి తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.